నా పేరు డాక్టర్ భవన్. నేను పార్థ డెంటల్లో సీనియర్ ఆర్థోడాంటిస్ట్ని. ఈరోజు మనము నల్గొండ బ్రాంచ్లో ఉన్నామండి. నల్గొండ బ్రాంచ్ పార్థ డెంటల్లో ఉన్నాము. ఈరోజు మీకు నేను ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటే పిలుపుల ట్రీట్మెంట్ ఎంత పెయిన్ ఇస్తుంది, అసలు పెయిన్ ఇస్తుందా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఈ బ్రేసెస్ అంటే క్లిప్పులు పై పన్ను ఎత్తుగా ఉన్నా కానీ, కింద పన్ను ఎత్తుగా ఉన్నా కానీ, ఆ పై పన్ను కింద పన్ను వంక టింకర్గా ఉన్నా కానీ, ఆ పై పనులలో స్పేస్ ఉన్నా కానీ, కింద పనులలో స్పేస్ ఉన్నా కానీ మనము బ్రేసెస్ పెట్టించుకుంటాం. చాలామంది పేషెంట్స్ ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ ఉంటుంది అని వెనకలు చేస్తారు. కానీ ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది ఎప్పుడూ పెయిన్ఫుల్గా ఉండదండి. ఎప్పుడైనా మనము బ్రేసెస్ పెట్టుకోగానే ఒక రెండు నుంచి రెండు మూడు రోజుల వరకు మనకు ఇరిటేషన్ ఉంటుంది, కొంచెం లాగిన సెన్సేషన్ ఉంటుంది, అంతే తప్ప పెయిన్ అనేది చాలా వరకు ఉండదు. ఒకవేళ మనకు పెయిన్ అనిపించినా కానీ మనకు డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ప్లెయిన్ పారాసిటమాల్ అనేది హయ్యర్ డోసెస్లో వేసుకుంటే మనకి ఈ ఇరిటేషన్ అండ్ నాగిన్ సెన్సేషన్ ఏదైతే ఉందో అది కూడా మనకు తగ్గుతుంది. నార్మల్గా మనం ఎప్పుడైనా ఒక ఉంగరం పెట్టుకుంటే మనకి ఎట్లా రెండు నుంచి మూడు రోజుల వరకు ఎట్లయితే ఇరిటేషన్ ఉంటుందో మన బాడీ అడాప్ట్ చేసుకునే వరకు, ఈ బ్రేసెస్ పెట్టినప్పుడు కూడా మనకు టూ టు త్రీ డేస్ వరకు ఈ లాగిన సెన్సేషన్స్, అల్సర్స్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి ఒక వారం తర్వాత, రెండు వారాల తర్వాత ఆ బ్రేసెస్ అని మన బాడీ యాక్సెప్ట్ చేసుకొని ఇక ప్రాబ్లం అంటూ ఉండదు. ఈరోజు మనకు ఈ అమ్మాయికి మనం ఈరోజు బ్రేసెస్ పెట్టామండి. తన ఏజ్ 14 ఇయర్స్. తనకు ఈరోజు మనం బ్రేసెస్ పెట్టాము. అది ఎంత పెయిన్ఫుల్ ఉందా, అసలు పెయిన్ఫుల్ ఉందా లేదా అనేది తన మాటల్లోనే మీరు వినండి. నా పేరు సంజన. నేను నల్గొండలో ఉంటున్నాను. నేను పార్థ డెంటల్కి వచ్చాను ఎందుకంటే నాకు పళ్ళు ఎత్తుగా ఉండడం వల్ల వచ్చాను. అప్పుడు స్వాతి మేడం చూసి నాకు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, క్లిప్స్ వేసుకోవాలి పళ్ళకి అని చెప్పారు. అప్పుడు పవన్ గారు డెంటిస్ట్ వచ్చి నాకు వీళ్ళ వల్ల క్లిప్స్ వేశారు. వీడికి వచ్చే ముందు నాకు చాలా భయం వేసేది, ఇప్పుడు వేసుకున్నాక నాకు భయం లేదు. థ్యాంక్ యూ పార్థ డెంటల్. చాలా మంది ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ ఉంటుంది, మనం ఒక సంవత్సరం పాటు ఈ క్లిప్పులు పెట్టుకుంటే పెద్ద తలకాయ నొప్పి అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ ఇది 100% పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుందండి. మనం ఒకవేళ మనకి మన లాగిన సెన్సేషన్ అనిపించినా కానీ ఇనిషియల్గా మనకు డాక్టర్కి చెప్తే వాళ్ళకు కావాల్సిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అది కూడా మీకు కంట్రోల్లో పెడతారు. మీకు ఈ ఎత్తు పనులు ఉన్నా కానీ, వంక టింకర్గా ఉన్నా కానీ, పై పనుల మధ్య స్పేసెస్ ఉన్నా కానీ, కింద పనుల మధ్య స్పేసెస్ ఉన్నా కానీ మీకు ఆర్థోడాంటిక్ కన్సల్టేషన్ అనేది అవసరం ఉంటుంది. ఈ ఆర్థోడాంటిస్ట్ అనేది ప్రతి బ్రాంచ్లో అవైలబిలిటీ ఉంటుందండి. మన పార్థ డెంటల్లో మీరు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి ఈ డాక్టర్ని కలిస్తే మీకు ఈ స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్తో కన్సల్టేషన్ ఇప్పిస్తారు. వాళ్ళు మీకు కావాల్సిన బ్రేసెస్, కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.